చాలా బాధేస్తుంది చాలా భయమేస్తుంది ఎన్నికలకు 6 నెలల ముందు సహజంగా రాజకీయ నైతికత ఉన్నవాళ్ళు ఎలాంటి కొత్త స్కీములు ప్రకటించడం గానీ ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది నోటిఫికేషన్ రాకపోవచ్చు రకమైన అనైతికము అని చెప్పి చెప్పక తప్పదు భయం ఎందుకు వస్తుంది అంటే 9.5 సంవత్సరాలుగా వివిధ సందర్భాలలో ఎన్నో రకాల వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చక మళ్ళా కొత్త కొత్త వాగ్దానాలతోటి ప్రజలను మోసపుచ్చడానికి తిరిగి మూడోసారి అధికారం రావడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ప్రజలు ఎక్కడ మోసపోతారో అని భయమైతుంది నాకు ఒక వ్యక్తి అని గెలుస్తానా ఓడతానా అనేది కాదు ఇక్కడ ఒక వ్యవస్థను గౌరవించే వ్యక్తిగా ఒక రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా ఇలాంటి వ్యక్తులు ఎన్నికలు వచ్చినప్పుడు మాయమాటలతోటి తిరిగి అధికారంలోకి వస్తుంటే ఇది ఎంత మట్టుకు ప్రజాస్వామ్య వ్యవస్థను మనం పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాము ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత మట్టుకు ఇది సబబు అనేది ఇవాళ మేధావులు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది నన్ను అడిగితే లాంటి న్యాయ వ్యవస్థలు కూడా సుమోటోగా ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంత మట్టుకు ఇది కరెక్ట్ అనేది సుమోటోగా వాళ్ళ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది అని చెప్పి నేను ఆశిస్తున్నా లేకుంటే రాబోయే రోజులలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి రాష్ట్రంల యొక్క ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి యువకుల యొక్క భవిష్యత్తును నిర్వీర్యం చేసే సిచ్యువేషన్ వస్తుంది ఇవాళ రాజకీయ పార్టీలు ఎవరు మాట్లాడే పరిస్థితులు లేరు కానీ ఇవాళ న్యాయ వ్యవస్థ ఇవాళ న్యాయ వ్యవస్థ అది కూడా సుప్రీంకోర్టు లెవెల్లో దీని మీద దేశ ప్రజల యొక్క భవిష్యత్ రీత్యా సుమోటోగా తీసుకుంటే బాగుంటుంది అని ఇది రైట్ టైం అని కూడా నేను అనుకుంటున్నాను నేను దానికి ఒక ప్రధానమైన అంశం గురించే నేను మేధావుల దృష్టికి నేను తీసుకురావచ్చుకున్నాను ఒకసారి చూస్తే 26 ఏప్రిల్ 2014 స్టేషన్ గర్పూర్ సమావేశంలో ప్రజల సమక్షంలో ఈ డబ్బా ఇళ్లలో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక నెల భార్యతో సంసారం చేయగలుగుతారా బడుగు బలహీన వర్గాలు చాలీ చాలని బతుకులతో ఇల్లు నిర్మించుకోలేక మహిళా సోదరి మనులు బట్టలు మార్చుకోవాలంటే సిగ్గుపడే పరిస్థితిలో ఇవాళ ఉన్నది అని చెప్పి మాట్లాడిన విషయాన్ని గుర్తుకు చేస్తూ అరువు సంపూర్ణమైన సౌకర్యాలతో 2 పడకల ఇల్లు 8 లక్షలైనా మంచిది కట్టిస్తానని చెప్పిన ఒక పెద్ద మనిషి ప్రజలు నమ్మి ఒక అవకాశం ఇచ్చారు జూన్ జరిగిన ఎన్నికలలో అవకాశం ఇస్తే ఇవాళ రాజ్యాంగంలో కానీ రాజకీయ వ్యవస్థలో కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎన్నికలు వచ్చిన తర్వాత నెరవేర్చవలసిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది నాకు తెలిసి ఒకసారి సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసినట్టుగా నాకు గుర్తు ఎలక్షన్ కమిషన్
దీంట్లో ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ను కూడా మీరు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఎంత మట్టుకు నెరవేర్చిందో లేదు అనే దానికి ఏమన్నా నిబద్ధత ఉన్నదా, అలాంటి ఏమన్నా వ్యవస్థను మీరు ఏర్పాటు చేశారా అని కూడా క్వశ్చన్ చేసినట్టుగా, ఆ పరిశీలించమని చెప్పినట్టుగా ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే పద్ధతిలో ఒక సూచన వచ్చినట్టు కూడా నాకు గుర్తున్నంత మట్టుకు నేను చెప్పగలుగుతాను. రెండోసారి మనం చూస్తే డిసెంబర్ 2, 2018 అంటే డిసెంబర్ 2 అంటే 7వ తారీఖు నాడు పోలింగ్ అయింది. దయచేసి మీరు గ్రహించాలి. ఇక్కడ 2వ తారీఖున ఏమన్నాడు, నాగర్ కర్నూల్ 500,000 మీ స్థలాలలో 500,000 ఇస్తాము ప్రభుత్వ పరంగా మీరు కట్టుకోవాలి అని అన్నాడు. మళ్ళొకసారి ప్రజలు నమ్మారు, ఒక అవకాశం ఇచ్చారు. ఇవాళ ఎక్కడ కూడా 500,000 చిన్న పాపాన పోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అదే కాకుండా ఈరోజు ఏం చేస్తున్నారు, 300,000 రూపాయలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి అని చెప్పి మాట్లాడినప్పుడు ఒక ముఖ్యమంత్రిలో ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తి అధికారంలో రాకముందు ఒక్కసారి, అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు ఈ విధంగా మోసం చేస్తుంటే అసలు ముఖ్యమంత్రి స్థాయినే తగ్గించేశాడు. ఎందుకంటే శాసనంలో ముఖ్యమంత్రి గారి నోటితో ఒక మాట వస్తే అది జీవరూపాయన వస్తుంది. ఆ మాటకంత రాజ్యాంగంలో విలువ ఉన్నది. మరి రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ విధంగా 4 కోట్ల ప్రజలను మోసం చేస్తుంటే ఇది చీటింగ్ అవునా కాదా? ఈ చీటింగ్కు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సూమోటో తీసుకునే పరిస్థితి ఉందా లేదా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాను. నేను ఇంకొక విషయాన్ని నేను చాలా స్పష్టంగా అడగదలుచుకున్నాను. జూన్లో ప్రభుత్వం ఏర్పడ్డది, నేను మీకు డేట్స్ చెప్తున్నా దయచేసి. 19 ఆగస్టు 2014 నాడు ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు మొత్తం రాష్ట్రంలో సమగ్ర సర్వే, ఆ సమగ్ర సర్వేలో ప్రతి కుటుంబం యొక్క భూమితో పాటుగా, ఆర్థిక పరిస్థితితో పాటుగా, కులంతో పాటుగా, పక్కా ఇల్లు ఉన్నదా లేదా, ఇల్లుంటే గుడిసెన స్లాబా, మోటార్ సైకిల్ ఉందా సైకిల్ ఉందా, ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్నారా అని పూర్తి సమాచారం సేకరిస్తున్నాము. ఈ సర్వేలో పాల్గొనని వ్యక్తి అసలు ఇక్కడ లేనట్టే, ఇక వాడు భూమి మీద లేనట్టే అని మాట్లాడి అరబ్ కంట్రీస్ నుండి కూడా బతుకు తెరువు గురించి పోయిన వాళ్ళు, వివిధ రాష్ట్రాలలో ఉన్నవాళ్ళు బతుకు తెరువు గురించి పోయిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో కూడా సొంత గ్రామం వదిలిపెట్టి హైదరాబాద్ కానీ వరంగల్ లాంటి పట్టణ ప్రాంతాలలో బతుకు తెరువు పోయిన వాళ్ళు అందరూ సొంత ఛార్జీలు పెట్టుకొని వచ్చి సమగ్ర సర్వేలో పాల్గొని సంపూర్ణమైన విషయాలు వాళ్ళ యొక్క సమాచారాన్ని అందించిన తర్వాత నేను తిరిగి మిమ్మల్ని అడుగుతున్నా, ఇవాళ మొన్నటికి పోయిన బీసీలకు 100,000 రూపాయలు ఇస్తామని చెప్పి అప్లికేషన్స్ పెట్టుకోమన్నారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ వచ్చి వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని ఛార్జీలు పోయినాయి, వాళ్ళు రోజువారి కూలీలు పోయినాయి, అప్లికేషన్స్ పెట్టుకున్నారు, మళ్ళీ ఇవాళ ఇంకోటి పెట్టినావు. అంతకుముందు 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తానని అన్నావు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, దళిత బంధువు అన్నావు. గిరిజనులకు 3 ఎకరాల భూమి అన్నావు, గిరిజన బంధువు అన్నావు. బీసీలకు 100,000 రూపాయలు అన్నావు. ఇవాళనేమో 3 రోజులు టైం ఇచ్చేసి మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి అని అంటే, మంచి నాటు కాలం, నాట్లేసే పరిస్థితి గ్రామీణ ప్రాంతంలో, కూలీలు దొరకక రైతులు నానా ఇబ్బంది పడుతున్న సందర్భంలో
మీ స్వార్థం గురించి అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్పి వాళ్ళు దీనిలో మొత్తం పనులు వదిలిపెట్టి వచ్చి రెండు రోజుల పని పోయింది, రైతుకు నష్టం జరుగుతుంది. మళ్ళీ ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారు మెల్లంగా అంటాడు ఇది నిరంతర ప్రక్రియ అని అన్నాడు. మరి నిరంతర ప్రక్రియ అన్నప్పుడు 8, 9, 10 తారీఖులని చెప్పి ప్రభుత్వ పరంగా ఎందుకు చెప్పారు మీరు? అంటే ఇది మొత్తం టోటల్గా పబ్లిక్ని చీడ్ చేస్తుంటే ఇది క్రిమినల్ కేసు అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అసలు రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు వారి క్రిమినల్ కోడ్ అనేది పబ్లిక్ని చీడ్ చేస్తుంటే ఇది వర్తించదా? రెండోది, ఇవాళ ఇన్ని లక్షల అప్లికేషన్స్ మనం చూసినాము, ఈ 2 డేస్ నెలనే 1000 అప్లికేషన్స్ వచ్చినాయి. దానికి ఏమంటాడు, 3 అంచెలుగా నేను డబ్బులు ఇస్తాను అంటాడు. అసలు ఈ 3 నెలలలో ఏ విధంగా కట్టుకోగలుగుతారు? ఏ విధంగా నువ్వు వచ్చిన మాటను నువ్వు నెరవేర్చుకున్న వాడివైతావు? ఇది నెక్స్ట్ ఎన్నికలైన తర్వాత నువ్వు గత నీ చరిత్ర చూస్తే నెక్స్ట్ ఎన్నికలైన తర్వాత నువ్వు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు ప్రజలను పట్టించుకోవనేది ఇది జగమెరిగిన సత్యం. కనుక దయచేసి ప్రజలను నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మోసపోకండి. ఇప్పటికీ 2 సార్లు మోసపోయారు, ఇప్పటికీ మీరు 2 సార్లు మోసపోయారు, మళ్ళీ 3వ సారి మోసపోవడానికి సిద్ధపడుతున్నారు మీరు. మనం 3వ సారి కూడా మోసపోతే ఆ భగవంతుడు కూడా మనల్ని రక్షించలేడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి అని చెప్పాలి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కనుక దీని మీద మరి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మంచి మేధావులు ఉన్నారు. కనుక ఆలోచించి దీని మీద స్పందించవాలని నేను సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను.